జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్ అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 9న కరీంనగర్ హుజూరాబాద్ కోర్టులలో లోక్ అదాలత్ ఉంటుందని చెప్పారు. లీపారు జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో నిర్వహిస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్ కోర్టులో 3 బెంచీలు, కరీంనగర్ కోర్టులో 5 బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహనాల చట్టం కేసులలో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 1274 క్రిమినల్, 256 సివిల్, మొత్తం 1530 రాజీ వర్గం ద్వారా పరిష్కారం చేసుకోగల కేసులున్నాయని తెలిపారు. లోక్ అదాలత్ను ఆశ్రయించడం ద్వారా ఫైన్ కేసులలో కొంత వెసులుబాటును ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, ఇందుకు గాను కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్తో పాటు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఢిల్లీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9వ తారీఖున జిల్లా కోర్టు కరీంనగర్ పరిధిలో, అదేవిధంగా ఉజ్రా కోర్టు పరిధిలో జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆ రోజు జాతీయ లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. హుజూరాబాద్ కోర్టులో 3 బెంచీలు, అదేవిధంగా జిల్లా కోర్టు పరిధిలో 5 బెంచీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆ రోజు సివిల్, క్రిమినల్, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, తర్వాత మోటార్ వాహనాల చట్టానికి సంబంధించినవి, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అదేవిధంగా పెట్టి చలాన్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులు, ఇవన్నీ కూడా పరిష్కరించుకోదగ్గుతాయి. అయితే ఈ జిల్లాలో మొత్తం మేము 1530 కేసులు ఐడెంటిఫై చేసాము. అంటే అవి రాజీ చేసుకోదగ్గ కేసులు అన్నమాట. ఆ 1530 కేసుల్లో 1274 క్రిమినల్ కేసులు, అదేవిధంగా 256 కేసులు సివిల్ కేసెస్.